కదవలంగానికి వెళ్తున్నాం కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అక్కడ ప్రూవ్ చేసుకుందాం. వై అన్నెసరీ క్రియేటింగ్ న్యూసెన్స్ హీర్ ఆన్ ది ది పయాసిడ్ ఆగస్ట్ హౌస్ ఆఫ్ ది అసెంబ్లీ. ఇక్కడ మాట్లాడుకుందాం అందరం కూడా. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని మనం ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో మనం వ్యవహరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ది హౌస్ ఈజ్ ఎర్జన్ ఫర్ ఎ స్మాల్ బ్రేక్ ఫర్ టీ. ఇవ్వలేనటువంటి దురదృష్టకరమైన పరిణామం ప్రతిపక్షం సభలో ఉండడం, దానికి ఆ సభలో నేను శాసనసభగా స్పీకర్గా ఉండటం ఒక విధంగా బాధగానే ఉంది. అయినా కానీ ఈ సభ నాకు అప్పచెప్పినటువంటి గౌరవపూర్వకమైనటువంటి బాధ్యత, సభానాయకుడు నాకు అప్పగించినటువంటి విధులుండి త్రికరణ శుద్ధిగా నేను డిశ్చార్జ్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే సభను మనం నిర్వహిస్తున్నాం. ఇందులో నాకేమీ సభ్యుల పట్ల వెస్టెడ్ ఇంట్రెస్ట్ కానీ, పార్టీల పట్ల మరొక విధమైనటువంటి స్టాండ్స్ కానీ లేవు. సభలో శాసనసభాపతిగానే వ్యవహరిస్తా. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిండు సభలో ఎస్సీ ఎమ్మెల్యేస్ అనే పదంతో ఇది చర్చకు రావటం మనం ఎక్కడికి తీసుకువెళ్తున్నాం? ఎంత దురదృష్టకరం. ఆల్ ది టైమ్స్ ఐఎమ్ విట్నెస్సింగ్ ది బిహేవియర్ ఆఫ్ ది పర్టికులర్ ఇండివిజువల్ మిస్టర్ గోలి బాల వీరాంజనేయ స్వామి స్టీరియో కామెంట్స్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, మంత్రులు మాట్లాడుతుంటే, గవర్నర్ గారు మాట్లాడుతుంటే, ఈ రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన మాట్లాడుతుంటే, ఏమైనా నీ అభిప్రాయాలు ఉంటే గవర్నర్ గారు ప్రసంగం అయిన తర్వాత ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే అవకాశాలున్నాయి. తర్వాత బయట పోయి ఓకే మీ అభిప్రాయాన్ని పత్రికల ద్వారా ప్రెస్ ద్వారా మీరు చెప్పు. నేను గౌతమ్ బుద్ధుడిని కాను, వినండి, నేను మిస్టర్ ఆంధ్రనే కావచ్చు, మిస్టర్ భరత్ కుమార్నైనా కావచ్చు, కానీ ఈవేళ మనిషికి ఎక్కడో ఒక దగ్గర రిఫార్మింగ్ యాంగిల్ రావాలి. రైట్. కాకపోతే శ్రీరామచంద్రుడిని మంచివాడు అంటామా చెడ్డవాడు అంటామా? మంచివాడే కదా. రావణాసురుడిని ఆయనే కదా సంహరించాడు. తొందర పడకూడదు. మన ముందు అక్కడ శ్రీరామచంద్రుడు మన నాయకుడు ఉన్నారు. హీ నోస్ హౌ టు కిల్ ది రావణాస్. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసి ఓకే మంచిది, మా తల్లిదండ్రులు మా గొప్ప పేరు పెట్టారు అది. అందుకు వారు ఈ లోకంలో లేకపోయినా వారికి ఎప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటాను. నేను అది రుణపడి ఉంటాను. రైట్. ఈరోజు ఇప్పుడు నేను రూలింగ్ ఇవ్వబోతున్నటువంటిది, ఈరోజు టీడీపీ సభ్యులు సభలో ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. సభను అగౌరవపరిచారు. సభకు గౌరవం లేదు. సభాపతి స్థానానికి గౌరవం లేదు. హూ ఈజ్ ద స్పీకర్ బై నేమ్ ఈజ్ ఇక్కడ కరెక్ట్ కాదు. ఇది స్పీకర్ ప్లేస్ ఈజ్ ద ఇంపార్టెంట్, ద పోస్ట్ ఈజ్ ద ఇంపార్టెంట్. తమ్మినేని సీతారామా లేదు మరొకరా అంది కాదు. నాకంటే ముందు గొప్పవాళ్ళు ఇక్కడ శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు, బీవీ సుబ్బారెడ్డి గారు, కేవి వేమారెడ్డి గారు, పిడతల రంగారెడ్డి గారు, ద్రేబాల దశరథ రామరెడ్డి గారు, దివి కొండయ్య చౌదరి గారు, కోన ప్రభాకర్ రావు గారు, జి నారాయణరావు గారు, పి రామచంద్రారెడ్డి గారు, దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు, ఎందరో గొప్ప వాళ్ళు ఈ స్థానంలో ఉండి శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపచేశారు, కీర్తి ప్రతిష్టలు. అందుకే వాళ్ళు ఇవాళ మనకి ఆదర్శనీయులుగా మనం వాళ్ళని రీడౌట్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా, నేను ఈ వ్యక్తి ఎవరన్నటువంటిది కాదు, స్థానాన్ని మనం గౌరవించాలని చెప్పే నా అభిప్రాయంగా నేను తెలియజేస్తూ, గౌరవం లేనటువంటి పరిస్థితిని నిరసన వ్యక్తం చేయడంలో వరకు నాకు అభ్యంతరం లేదు. వాళ్ళకి నిరసన తెలియజేసుకుంటే అలాంటి అభ్యంతరం మనకేం లేదు.